వీడియోని మీకు సమర్పిస్తున్న వారు అని లైర్ క్లాసెస్ ఎస్ఎస్ఈ బ్యాంక్ క్యాట్ తెలంగాణ అండ్ ఏపీలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యేకమైన క్లాసెస్ నిర్వహిస్తున్నారు ఇంకెందు కాలశం డిస్క్రిప్షన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనం వినాయక చవితి రోజు వినాయక ప్రతిమ ఇంట్లో పెట్టుకుంటాం కదా మేమైతే మా చిన్నప్పుడు మట్టితో గణపతిని చేసుకునే వాళ్ళు అండి స్కూల్లో నేర్పించేవాళ్ళు సేమ్ అలా రాకపోయినా ఇంచుమించుగా అదొక ఘట్టంలాగా అదొక పని కానీ ఇప్పుడు చూస్తుంటే మార్కెట్లో రకరకాల కలర్స్ చిన్న నుంచి పెద్ద వరకు ఇప్పుడు మంటపాలు కూడా ఎక్కువ కదండి మనకి చూసుకుంటే ప్రతి గల్లీలో ఒక నాలుగు వినాయకుని ఈ ప్రతిమలు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా చాలా కలర్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినవి ప్రకృతికి కూడా చాలా హానికరం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం మట్టి గణపతినే పెట్టుకుందాం మట్టి గణపతినే పూజిద్దామని అది క్యాప్షన్స్ వరకే పరిమితం తప్ప ఆచరణలో అంత సాధ్యం కావట్లేదు రంగులకి ఆకర్షింపబడే మానవ మనస్తత్వాల వల్ల వస్తుంది జయ ఈ సమస్య కరెక్ట్ అండి అంతే మామూలుగా మన పండుగల పరమార్థం ఏంటంటే పర్యావరణ హితమే పండుగల పరమార్థం గణపతి ప చేసే పండుగ మనం మట్టి గణపతిని పూజించి ఆయనకి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసి గరిక దూర్వాయి సమర్పయామని గరిక జంట గరికలతోటి పూజ చేసి అవి చేసిన పూజ చేసిన పత్ర అంతటినీ నీటిలో కలిపి ఆ గణపతిని చెరువులో కానీ గట్టులో కానీ పెట్టాలని మన నియమం అవును అది ఇవాళది కాదు కదా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే విధానం చేసుకుంటున్నాం గణపతి పూజ సాంఘికమైన పూజగా మారింది మహారాష్ట్ర నుంచే మొదలు అంతకుముందంతా ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు ప్రతి వాళ్ళ ఇంట్లో ఇంచుమించుగా ప్రతి పల్లెల్లోనూ రైతులుగానే ఉండేవాళ్ళు ప్రజలు కదా ప్రధానంగా వ్యవసాయాధారిత భూ ఇవే పద్ధతులే కదా మనవి ఈ వ్యవసాయానికి ప్రధాన దేవుడు సస్యదేవుడు గణపతిని సస్యదేవుడు అంటారు ఆయన పేరే సస్యదేవుడు సస్యానికి మూలం గణపతి అందుకని ఆ సస్యానికి మూలమైన మట్టితోటే ఆయన విగ్రహాన్ని చేసి రూపాన్ని చేసుకుని దానికి ఆ రూపానికి మనం మంచి పత్రాలతో ఉంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆయుర్వేద సంబంధమైన సాధారణంగా కనపడే మామూలు ఆకుల్లోనే ఆయుర్వేద రహస్యాలు దాగునే ఔషధ రహస్యాలు ఉన్నటువంటి వాటితో పూజించి ఈ మొత్తాన్ని కలిపి మనం మళ్ళీ నీటిలో కనుక కలిపితే ఆ నీళ్ళ తాలూకు పరి అవి ఎక్కడెక్కడికి వెళ్తాయో ఆ చేలలో ఆ ఔషధ గుణాలన్నీ వెళ్ళి ఆ గింజల్లోకి వచ్చి మళ్ళీ మన పొట్టలోకి చేరతాయి క్రమంగా ఇదేమైంది పబ్లిక్ పండుగగా మారింది గణేష్ పెండాల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మహారాష్ట్రలో మొదలు అంటే సాంఘికమైన పండుగ అయింది గణపతి నవరాత్రులు నవరాత్రులు ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు కొన్ని చోట్ల చేసేవాళ్ళు గణపతికి పందిర్లు ప్రత్యేకంగా చేయడం అక్కడి నుంచి దేశవ్యాప్తంగా వచ్చేసింది ఇవి వచ్చేటప్పుడు ఏమవుతుంది పది మంది వచ్చే చోట బాగా పెద్ద పెద్ద ప్రతిమలు ఉండాలని కలర్ఫుల్గా ఉండాలని మనం కొత్త కొత్త నేర్చుకున్న విద్యుత్ దీపాల అలంకరణ రంగురంగుల కాగితాలు ఇది వరకు మంచి చిన్నప్పుడు పేపర్లు అంటే ఇచ్చేవాళ్ళు కొత్తగా వచ్చిన క్రే పేపర్లు కత్తిరించడం డిజైన్ డిజైన్గా పెట్టడం రంగులు జెండాలు తర్వాత ఏం చేసాం మొదట మనకు కట్టే మామిడి ఆకుల్ని శాస్త్రానికి మాత్రమే కట్టి ఆ రా తోరణాలు పెంచాం ఆ తర్వాత ఏమైంది కొంచెం మెరిసే కాగితాలు వచ్చినాయి తర్వాత అవి తర్వాత లైట్లు వచ్చినాయి దాంట్లో రకరకాలవి ఇప్పుడు ఎల్ఈడీలు ఎఫ్ఈడీలు ఏమిటో అవన్నీ బోల్డన్ వచ్చినాయి దాంతోపాటు గణపతి రూపాలని కూడా మనకి ఎంత ఊహించగలమో ఎన్ని రకాల ఊహలు చేయగలమో ఒక స్టెన్ గన్ని ఇచ్చి గణపతిని బాహుబలిగా కూడా నుంచో పెట్టిన దేవాలయాలు పెండాల్సి కనపడతాయి గణపతి ఇవి రకరకాలు భగవంతుడితోటి ఆటలాడేస్తారు ప్రతివాడు తమ గొప్పతనం చూపించుకోవాలి వీళ్ళు యాభై అడుగులు పెడితే మేము వంద అడుగులు పెడతాం వాళ్ళు ఐదు అడుగులు పెట్టారు మేము పది అడుగులు పెట్టాలి ఇది ఒక పోటీ కింద పిచ్చి కింద పరిణమించేసింది అవునమ్ ఇందులో ఉన్న ప్రధానమైన ఉద్దేశం భక్తి లేదు భక్తి కనిపించదు భక్తి ఉంది భక్తి లేదు వాళ్ళకంటే మనం బాగా పెట్టాం లేదా వాళ్ళు వారానికి ఈ తొమ్మిది రోజుల్లో రెండు సార్లు భోజనాలు పెడితే మేము ఐదు సార్లు పెట్టాం మేము రోజు పెడతాం వాళ్ళు పులిహోర ఒకటి పెట్టారు మేము దద్దోజనం కూడా పెడతాం వాడు బుద్ధిగా ఉన్నాడు నేను బుద్ధిగా ఉంటారని ఎవడో అనుకోటల్లా అనుకోరు అసలు ఎంతసేపు పోటీయే ఇక భగవంతుడి విషయంలో కూడా పోటీయే 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 నలుగురం కలిసి ఒక చోట భక్తిగా పూజించటము అనేది పోయి నలుగురం కలిసి మన గొప్పలు ఎవడి గొప్ప వాడు ఇవాళ ఈరోజు వీళ్ళు ప్రసాదం చేయించారు గొప్పగా బోళ్ళని జీడిపప్పులు వేసారు రవ్వలడ్లలో రేపు ఇంకోళ్ళు ప్రసాదం చేశారు శనగల్లో కూడా జీడిపప్పులు వేస్తారు వాళ్ళు ఇంకొకళ్ళు ఇంతంత గజమాలలు వేశారు డబ్బులు నోట్లతోటి దండలు వేయటం ఏమిటి నోట్ల దండ కావాలా దేవుడికి కావాలా పువ్వుల దండలు వేయడం మానేశారు నోట్ల దండలు వేసేస్తూ ఉంటారు అప్పుడు ఈ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయినటువంటి పిచ్చిలు అవునండి ఇదేంటంటే సాంఘికమైన వ్యవహారాల్లో గుంపులో మనం చెప్పలేకపోతాం ఇండివిజువల్స్ తమ ధోరణి మార్చుకుంటే బాగుంటుంది మన ఇంట్లో నేను రంగుల పా దేవుడికి పూజ చేయను మట్టి వినాయకుడికే పూజ చేస్తా కలర్ఫుల్గా ఉన్న విగ్రహం చూస్తే పిల్లాడికి ఇష్టం ఆ రంగుల రంగులది కొనుక్కుందామని ఏడుస్తాడు వాడు తెచ్చి బల మీద పెట్టుకోండి పూజించి నిమజ్జనం చేయొద్దు కొనండి అది కూడా ఆ విగ్రహం కూడా కొనుక్కోండి ఇంట్లో పెట్టండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మంచి కలర్ఫుల్గా ఉన్న దేవుడికి రోజు దండం పెట్టించండి పిల్లడి చేతి నిమజ్జనం చేయకండి పూజించవలసింది మట్టి గణపతినే గణపతి భూస్వరూపం అపార్ట్మెంట్స్లో కూడా రమ్మగారు ఒకరిని చూసి ఒకళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు మట్టి గణపతిని పెడదామని ఒకరు ఎంకరేజ్ చేసినా కూడా మరొకరు ఒప్పుకోలేకపోతే ఫోటోలే కదా మన జీవితం మన జీవితానికి ఏమీ లేదమ్మా అవునండి అదే నిష్కృతి లేదు ఇంకా ఫోటోలు సెల్ఫీలు కలర్ఫుల్ గా ఉండాలి వాళ్ళు బాగా రంగులుగా పెట్టారు మన గణపతి డల్ గా ఉన్నాడు భగవంతుడు డల్ గా ఉంటాడు కలర్స్ లేకపోతే కుదరదు ఆయన కూడా మనం పూసుకున్నట్టే మేకప్ వేయాల్సిందే దేవుడి కూడా అదొక పిచ్చి కింద పరిణిమ అవునండి వ్యక్తిగతంగా కనుక ఈ శ్రద్ధ వహిస్తే ఇబ్బంది లేకుండా ఉండదు ఇప్పుడు మట్టి గణపతి మన ఇంట్లోనే మొక్కల్లోనే పెట్టుకోండి మన గణపతిని చక్కగా మన పత్రిని మనం ఏ పత్రితో పూజ చేసామో ఆ పత్రిని మన మొక్కలకే ఎరువుగా మార్చండి ఇప్పుడు తీసుకెళ్ళి మన హైదరాబాద్ లాంటి చోట హుస్సేన్ సాగర్లో వేసేస్తాము హుస్సేన్ సాగర్లో వేయటం ఆ సాగర్ ఏమో భరించలేకపోవటం పాపం ఎంత ఇనుమో ఎంత ఎన్ని రకాలు డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసేస్తున్నాం కాబట్టి కనీసం ఇళ్లల్లో అయినా కూడా ఈ ప్రతిమలు మానేసి మట్టి గణపతిని ప్రోత్సహించండి మా చిన్నప్పుడు చేయా ఈ మట్టితోటి మాకు బతుల కుటుంబం ఒకటి ఉండేది అందరూ ఏం చేసి కొంతమంది చేసుకునేవాళ్ళు వాళ్ళు ఇంటికి అనుకుని మాదేవో గంగానమ్మ దొడ్డని వాళ్ళు అక్కడ ఒక దేవదారి చెట్టు ఉండేది టేకు చెట్టు పెద్ద పెద్ద ఆకులు టేకు ఆకులు అవును అవును ఏం చేసేవారు ఇది చిన్న అచ్చలాగా ఉండేది అచ్చులోకి ఇట్లా కొట్టి దాన్ని ఊడదీసి పక్కలో అడ్జస్ట్ అంతా నీట్గా దారంతో ఇట్లా కట్ చేసేవాడు ఆయన అది ఆ రావాక ఇది పెట్టిచ్చేవారు అవును ముందు ఆకృతే వెనకాల భాగం ఉండేది కదా వెనకాల చెప్తాగా ఉండి చెప్తాగా ఉండి ముందే ముఖము అన్నీ ఇట్లా ఇట్లా కనపడే అన్నమాట చక్కగా ఉన్నగా తీసుకొచ్చాక మేమేం చేసేవాళ్ళం దానికోసం యజ్ఞోపి గంధం తోటి బొట్టు పెట్టి మేము మా ఇంట్లో కూడా మేము ఇప్పుడు అదే చేస్తాం రంగుల గణపతులు మావాడికి ఇష్టమైతే మేము కొనుకొచ్చి హాల్లో పెట్టాము ఒక సంవత్సరం కావాలని నచ్చింది పెట్టుకో కానీ పూజ చేసి నిమజ్జనం చేయకూడదు పిల్లలు ఈ రంగులు రంగులుగా ఉన్న తెస్తే నిమజ్జనం చేయడానికి ఇష్టపడరు అవునండి అది కావాలని ఏడుస్తారు అందుకని నిమజ్జనం చేయదలుచుకున్న పూజ చేయదలుచుకున్న ఆ స్వామిని తప్పకుండా మట్టి వినాయకుడినే తీసుకురండి ఇప్పుడు మనం చేసేటువంటి ఈ అక్కర్లేని ఆడంబరాలు అని చేయకూడని పనులతోటి మనం ఇవాళ ఈ పరిస్థితికి వచ్చాం ఏది చేయాలో మనకి ఏం చెప్తుందో మన సాంప్రదాయం ఏం చెప్తుందో దాన్ని వినటం నేర్చుకోవాలి దాన్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి ఆ ఫాలో ఆనందవాదం చేస్తూ ఉంటారు చేస్తారు ఇప్పుడు ఎంత చేసే వాళ్ళైనా ఈ రంగులు వేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తే దానివల్ల పర్యావరణం పాడవుతుంది అని ఒప్పుకోరా ఒప్పుకోలేకపోతారండి ఎందుకు ఒప్పుకోలేరు ఒప్పుకుని తీరాలే నువ్వు కుదరదంటే ఎలా కుదురుతుంది అది దాని దాన్ని మాత్రం అంటే మీరు అన్నట్లుగా కలర్ఫుల్ గా ఉండదు కి బాగోదు ఇలాక్కుంటారై తప్పని ఏమంటారంటే ఒక్క వినాయకుడిని మార్చినంత మాత్రం సరిపోతుంది మితావి ఎంత పొల్యూట్ పొల్యూట్ అవ్వట్లేదు అనేసి అనేస్తూ ఉంటారు అలా కూడా అనేటట్టయితే మీరు నేను ఒకటి గాలి తీసుకోపెట్టమంతా ముక్కు మూసుకోండి ఒకసారి అది చేయగలమా మనం చేయలేకపోతే కానీ లేకపోతే ఈ భూమికి ఏం భారం అని ప్రతి వాళ్ళు అనుకుంటే కుదురుతుందా ప్రతి వాళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడాలి అందరూ మాస్క్లు వేసుకుంటున్నారు నేను మాస్క్ వేసుకోకపోతే పర్వాలేదు అని అనుకోగలమా మనం వాళ్ళంతా చేస్తున్నారు నేను మాత్రం ఎందుకు చేయకూడదు అని మనం కూడా పర్యావరణానికి చేయగలిగిన చెడు చేస్తూ ఉంటే ఇంకా ఎట్లా మనం సరే మనం ముందు తరాలు ఏ రకంగా గాలి పీల్చుకుని బతకాలి మన పిల్లలు మన వాళ్ళు బాగుండాలి కదా ఖచ్చితంగా వాళ్ళకు కూడా నీళ్లు నిపులు కావాలి కదా మనకలాగానే గాలి నీరు మన వాళ్ళకి కావాలా మరి దాన్ని సరిగ్గా ఉంచాలంటే నువ్వేం చేస్తావు నీ ప్రయత్నంలో భాగంగా మరిన్ని మొక్కలు పెట్టు ఈ పర్యావరణానికి హితమైన పండుగను చేసుకో వినాయకుడు రంగులుగా లేకపోతే నువ్వేసుకో కలర్ఫుల్ బట్టలు ట్టర్లేదు మనం వేసుకోవాలి ఆయన చక్కగా బట్టి వినాయకుడు కుదురుగా శాస్తమితంగా కూర్చుంటాడు ఆయనకి ఫోటో అక్కర్లేదు కదా ఫోటో కావాల్సింది నీకు కాబట్టి మనం వేసుకుంటే సరిపోతుంది రంగు బట్టలు ఆయనకి మాత్రం రంగులు వేయద్దు వేయొద్దు మట్టి వినాయకుడిని పూజించండి పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళ చేతితోటి ఒక చిన్న వినాయకుడిని చేసి చక్కగా పూజ చేసుకుని పూజ అయిన తర్వాత చక్కగా నిమజ్జనం చేయటం దానివల్ల ఉపయోగం ఎలాంటి ఉపయోగం ఉందో తెలియజేయండి పల్లెటూళ్ళల్లో ఉన్నవాళ్ళు తమ తాలూకు వినప్పుడు మనకి ఇక్కడ అవకాశం లేదు మనం ఏ పొలాల్లోనూ పెట్టలేకపోతాం ఏ పరి నీళ్లు పారే నీటిలోనూ మనకు జలాలను వీటిని ఆకుల్ని వేయలేకపోతాం కానీ ఆ అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళంతా మట్టి వినాయకుళ్ళని పూజించండి మీ మట్టి వినాయకుడిని సమీపంలో ఉన్న చెరువులో కానీ లేకపోతే చేలో కానీ స్థాపించండి చెరువులో పెట్టినా సరే చేలో పెట్టినా సరే అని ఈ ఆకుల్ని పత్రాలని ఏ అయితే పూజ చేస్తామో ఆ ఆకులని జలాలలో వేయండి అది చాలా మంచిది అది తర్వాత వచ్చేటువంటి పంటలకి సత్తు అవుతుంది మనకి ఈ పండుగ పెట్టిన ప్రధానమైన ఉద్దేశం ఇదే మనం కూడా నండి ఇప్పుడు ఫ్లాట్స్లో ఉంటున్నా కూడా కుండీల్లో పెట్టేసుకోవచ్చు కుండీల్లో పెట్టుకోవచ్చు కదరమ్మ గారు అక్కడే నిమజ్జనం చేసేసుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే జయ